మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్ నమస్తే రమగారి నమస్తే చే రమగారి ఏదైనా సిరీస్ చెప్పుకుందామండి ఒక నాలుగు ఐదు ఆరు ఎపిసోడ్లు వచ్చేలాగా ఐదు ఆరు రావు నాలుగు వస్తాయి ఓ చెప్దాం ఇది ఈ పుస్తకాల్లో ఎక్కడో దొరికింది నాకు సీతం రాజు గారు దీని రైటరు వారి పేరు క్లియర్గా అందుకొని బాలమిత్ర కథలు చెప్పుకుంటాము మనం రైటర్ పేరు తెలీదు బాధగా ఉంటుంది బాధగా ఉంటుంది అంటే చిటికథలు వేరు సిరీస్ ఒక నాలుగు భాగాల సిరీస్ అంటే పెద్ద పుస్తకం అది ప్రింట్ లో వచ్చిందంటే పాపం ఎంత కష్టపడి ప్రింటింగ్ అది చేయించుకుని ఉండి ఉంటారు వాళ్ళు పేర్లు చెప్పలేకపోయానని బాధగా ఉంటుంది పేరు కనపడదు దీంట్లో మాత్రం సాక వెల్కేసా శనగల్లో సీతం రాజు అని ఉంది పేరు ఇది బాగా పాత పుస్తకమే మనకు దొరికింది కూడా ప్రింట్ పాతగా ఉంది కానీ భాష లేటెస్ట్ భాషే ఓ జానపద గాథ ఒకవేళ ఇది చూసిన వాళ్ళలో ఎవరైనా ఈ సీతం రాజు గారు తెలిస్తే వారికి నాకు కృతజ్ఞతలు తెలియజేయండి అవకాశం ఉండి ఒక మెసేజ్ వీడు మాకు తెలిసాను మా వాళ్ళే అను కనుక మీరు ఏదైనా చెప్తే నేను చాలా సంతోషిస్తాను వీరమల్లుడి సాహసాలు కథ పేరు ఈ వీరమల్లుడు అనేవాడు జయంతి నగరంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన కుర్రాడు వాళ్ళ నాన్న పేరు గోపయ్య మల్లుడు అని చెప్తాడు చిన్నప్పుడే తల్లి పోయిందట పిల్లవాడు పుట్టినప్పుడు తల్లి గతించింది ఇలాగా తల్లులు పోయినప్పుడు పూర్వకాలం ఎలా ఉండేదంటే తల్లి చావు పిల్లవాడని వీడు మంచివాడు కాదని వీడి వల్ల వీళ్ళు అమ్మపోయిందని ఇలాంటి భావాలు రేకెత్తుతాయి జయా ఇప్పుడు రేకెత్తినా కొంతమంది అంటారు కొంతమంది అంటారు పట్టించుకోరు కొంత పైకన్న వాళ్ళు గనక గట్టివాళ్ళు అనుకో ఆ మాట స్థిరపడిపోతుంది ఈ పిల్లాని ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు వీడు నష్టజాత కూడా అన్న ఫీలింగ్ ఉండేది ఓ మల్లుడికి గోపయ్యకి మాత్రం చాలా ప్రీతి ఉండేది పిల్లవాడంటే ఎంతో ముద్దుగా చూసేవాడు గారాభంగా చూసుకునేవాడు అతి గారాభం ఎక్కువ అయ్యేసరికల్లా పిల్లలు లొంగరు వీటికి మాట వినడు ఆటకాయితనం పరమ సాహసం ఎక్కేయటం దూకేయటం విసిరేయటం అవి ఎక్కువ చుట్టాల్లో పక్కాల్లో ఎవ్వరితోటి స్నేహ సంబంధాలు లేవు వాడికి ఎవరింటికైనా వెళ్తే అల్లరి చేసేసేవాడు ఏడిపిచ్చేసేయటం వస్తువులు తీసేసేయటం అది నదురు బెదురు లేదు ఇంట్లో అదుపు లేదు తల్లి ఉంటే ఏదైనా మంచి ముక్కలు చెప్పుకునేదేమో ఈ చెప్పేవాళ్ళు కూడా లేరు తండ్రి వాడు ఏం చేసినా ఆయన అనేవాడు కాదు వాడి కోరిక తీర్చడం వాడు ఏదైనా కావాలంటే ఎట్లా కొట్లా ఆ కోరిక తీర్చేయాలని ఉండేది ఓకే ఇప్పుడు ఉన్నారు కదా అట్లాంటి అవును ఆయనకి పుత్ర ప్రేమతో కళ్ళు మూసుకుపోయినాయి పిల్లడు ఏదైనా బడిలో పంపిస్తే వాడు సరిగా చదవపోయినా దండించి వాడిని లైన్లో పెట్టే పందా ఆయన చెయ్యాల అసలు ఓకే ఏదో కట్టలు కొట్టుకుని తెచ్చుకునేవాడు ఏదో చిన్న పని చేసుకుని తెచ్చిన డబ్బంతా కొడుకేదా అనే పోసేవాడు ఇట్లా పెరిగి పెరిగి వాడికి ఓ పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు వచ్చినాయి పన్నెండేళ్ళు వచ్చాక ఇక వీడు పాఠశాలకి పనికి రాడు అని తేలిపోయింది స్కూల్లో యొక్క ముఖ నేర్చుకునేవాడు కాదు ఎంతసేపు అక్కడికి వెళ్ళా ఇక్కడికి ఆ గోడెక్క ఈ గొడవకి ఎక్క ఎవరి దొడ్లోనా జామకాయలు కంటికి నద్రగా కనబడితే కోసయ్యా అల్లరి ఆటకాయతనం పనికి సోమరితనం అల్లరికి మాత్రం మంచి దొందుడుకు ఈ దుడుకు స్వభావంతో పిల్లవాడు పెద్ద పన్నెండేళ్ళు అయ్యాక పాఠశాల నుంచి తీసిపరేసారు వాడిని వీడికి ఏం రాదు మేము వీడికి పాఠం చెప్పమని ఇక అట్లా 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 కొంచెం పదహారు సంవత్సరాలు వచ్చాయి అసలు ఇంటికే రావటంలా తండ్రికి వీడికి పన్నెండో ఏట ఎప్పుడైతే బళ్ళో నుంచి తీసేశారో అప్పటినుంచి ఆయనకి దిగులు మొదలైంది అకాల వృద్ధాప్యం వచ్చేసింది మీదకి కొడుకు చేతికి అందకుండా పోతున్నాడు అని తెలియదు ఆ గురుగారి దగ్గర ఈ గురుగారి దగ్గర బతిమలాడి అడిగిన ఏమి లాభం లేదు ఎవరు పెట్టుకునేవాడు కాదు మీ వాడు అల్లరి మా వాళ్ళ కాదు మిగిలిన వాళ్ళ చదువు పడైపోతుంది ఇతని మీద కొంచెం మర్యాద ఉన్నా ఆ గౌరవాన్ని ఆ కుర్రాడు ఉంచుకునేవాడు కాదు రోజులు ఇట్లా గడిచే పదహారు ఏళ్ళు వచ్చినాయి అసలు ఈ మధ్య వాడి ఇంటికే రావటంలా ఆయన వాడు ఎక్కడెక్కడో తింటాడు ఎక్కడెక్కడో తిరుగుతాడు తోటల్లో దొడ్లలో పడి తిరుగుతాడు ఏ స్నేహితుడితో ఎవరితో అని పడితే వాళ్ళతో ఒక ముద్ద తినేస్తాడు ఇంకంతే ఇంటికి కూడా రాకుండా అయిపోయాడు అవసరం అయితే వస్తాడేమో ఏదో తండ్రి దగ్గర ఏమైనా ఉంటే కాస్త తీసుకోవడం వాటితో పాటు తినేవాడు వాటితోటి ఆ ఊళ్ళలో పూటకుళ్ళ ఇల్లు ఉండేవి సత్రాలు ఉండేవి ఆ టైంకి వస్తే అల్లరివాడో దుండుకువాడో అన్నం పెట్టేసేవాడు వాడికి ఇల్లు అవసరం ఏముంది వచ్చేవాడు కాదు ఈయనకి ఇక విసుగు పుట్టింది ఎప్పటికీ పిల్లవాడు రావట్లేదని ఇక వాడు ఎక్కడున్నాడో చూసి ఒకసారి కంటితో చూద్దాం అనిపించింది మెల్లిగా కాళ్ళు ఏడ్చుకుంటూ లేచాడు ఒక అర్రపుచ్చుకొని పోటేస్తూ బయటకు వచ్చాడు వాకిలి తాళం వేసుకున్నాడు సందు చివర వీధి చివరికి దాకా నడిచేశారు గల కొడుకు ఎదురుపడ్డాడు ఎదురుపడి ఏ నాన్న నాయన ఎంత వచ్చావురా అసలు ఎంత అలమటి ఇచ్చిపోతుంది ఎన్ని రోజులు అయిందో కంటితో చూశాను నాన్న చూడ్డానికి వచ్చావురా తండ్రి అని పిల్లవాడిని కావలిచ్చుకున్నాడు అప్పుడు తెలిసింది వాడు గుళ్ళంతా బురద పిల్లడేదో గాభరాగా ఉన్నాడు నానా నాన్న ఎక్కడైనా దాచేయాలి నువ్వు చాలా ప్రమాదం ముంచుకొచ్చేస్తుందన్న పద పద ఇంటికి అంటే ఆయన ఏమో కర్రపోటేస్తు వాడు గబగబా ఏం నడుస్తాడు కంగారు పడి ఏమన్నాడు ఏం జరిగిందిరా ఏం జరిగిందిరా నాయన ఏం జరిగిందిరా అంటే నది ఒడ్డున ఆడుకుంటున్నాం ఆ యువరాజు జగత్సింహుడు కూడా ఆటకొచ్చాడు అందరం కలిసి ఆడుతున్నాం అతను ఓడిపోయాడు ఓడిపోతే బాగా గేలు చేశాను నేను ఇక ఆట రాదు పాట రాదు అందరిలోకి వస్తావా ఏముంది ఆ పిల్లలు ఆట మాటలు మాట్లేదు గేలు చేస్తే అతను నన్ను తనట మీదకొచ్చాడు అతన్ని నేను తోసేసారి నదిలో పడిపోయాడు పడిపోగానే అంగరక్షకులు అవతల ఇళ్ళు నుంచున్నారు అవతల నుంచున్నారు పిల్లాడు ఆడుకుంటాడు అతను కూడా ఇదే పదహారు ఏళ్ళ వాడు అంగరక్షకులు పరిగెత్తుకొచ్చి నన్ను పట్టేశారు నాన్న పట్టుకున్నారు జగత్ సింహుడిని లేవదీశారు నన్ను పట్టుకున్నారు పట్టుకుని జైలు వైపుకి తీసుకుపోయారు చర్చలో పడేయటాన్ని తీసుకెళ్లారు ఎలాగోలా తప్పించుకుంటూ వచ్చి తప్పించుకుని వచ్చేసాను పదనాన్న నన్ను దాచిపెట్టి దాచిపెట్టి అన్నాడు నాలుగు అడుగులు వేసే లోపల రాజపట్లో వచ్చేసారు గుర్రాలు వేసుకొచ్చేసారు అక్కడి నుంచి పిల్లన్ని పట్టుకుపోయారు ఇతను అడిగాడు గోపాయి మల్లుడు ఎందుకు వచ్చారు రాజభట్లు ఇటు రావడానికి కారణం ఏంటంటే మేవాడు చేసిన పని ఎట్లా తప్పించుకొస్తావు నీ సంగతి చెప్తామని ఇతనికి చేతులకు సంఖ్యలు వేసేసారు ఈ వీరమల్లుడికి వీరమల్లకి వేసే సంఖ్యలు వేసేసారు లాగుతుంటే తండ్రి అడ్డం పడిపోయాడు కాదు బాబు కాస్త ఆలోచించండి చిన్నపిల్లాడు అని చెప్పే లోపల వీళ్ళు ఏం చేశారు కొరడాలతోటి దెబ్బలు కొట్టేశారు పెద్ద అయ్యో కొట్టేస్తే పడిపోయాడు పడిపోయాడు ప్రాణం పోయింది ఎంత దెబ్బ కావాలి పైగా ఓపిగ్గా లేడు కొంతకాలంగా సరిగ్గా తింటల్లా పిల్లాడి మీద బెంగతో మెంగతో ఉన్నాడు ఎక్కడ తగలకోవడం చోట దెబ్బ తగిలిందో పడిపోయాడు పడిపోయేసరి కాదు నానా అని పిల్లాడు కేకలు పెట్టి దగ్గరికి వెళ్ళపోతే ఈడు చేశారు ఇతన్ని సంఖ్య వేసారు వీడు ఇది చేయడానికి కూడా గొడవ చేయడానికి కూడా పెద్ద అవకాశం లేకుండా పోయింది ఈ భటుల్లో ఒకడు మంచి భారీగా ఉన్నవాడు కాలుతోటి ఇతని శరీరాన్ని గోపయుధమాల నుండి పక్కకు తోసేసాడు అయ్యో తోసేసి పిల్లని ఎత్తి కుర్రవాడిని ఎత్తి గుర్రం మీద పడేశారు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయారు రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు ప్రవేశపెడితే జగత్ సింహుడు కూడా ఉన్నాడు నరేంద్ర సింహుడు రాజు తండ్రి పేరు ఏదో మదన సింహుడు మదన్ సింగ్ రాజు జగత్సింహుడు కుమారుడు మంత్రి అంతా సభలో ఉన్నారు తీసుకెళ్ళారు సభలోకి తీసుకెళ్తే ఈ కుర్రాడు అడిగాడు జగత్సింహుడు రాజుగార అబ్బాయే అడిగాడు నన్ను నీళ్ళలోకి తోయటం తప్ప కాదా ఒప్పుకోమని నేను ఏ పరిస్థితిలో చేశానో అని చెప్తానంటాడు వాడు ఒప్పుకోడు కుర్రాడు రాజుగార అబ్బాయి తప్పేనా కాదా అంతే ఒకటే కావాలి తప్పంటే అంటే అబ్బాయి అన్నాడు సరే తప్పే ఒప్పుకుంటారు తప్పే నెలలో చూడటం తప్పు ఇద్దరు కుర్రాళ్ళు ఆడుకున్నప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటారు అది రాజుగారి అబ్బాయి అయితే ఇంకో అబ్బాయి అంతే నీతో ఆట ఏం కుదురుతుంది మాకు నువ్వు రాజుగారి అబ్బాయి అని నేను అంటిముట్టినట్టుగా ఎట్లా ఉంటారు ఆటల్లో అలా ఉండదు కదా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు స్పోర్ట్స్ మ్యాన్కి ఒక స్పిరిట్ ఉండాలి అది లేదు అక్కడ నా తప్పేనన్నాడు ఎలా తప్పించుకున్నావు అబ్బాయి అని అడిగేది అడిగితే రాజుగారు అడిగితే రా అబ్బాయి ఏం చెప్పాడంటే నేను దొంగలకే నన్ను నాతో పాటు చాలా మందిని అరెస్ట్ చేశారు అందులో దొంగల ముఠా ఉంది వాళ్ళకి రొట్టెలు తెచ్చాడు ఒక సైనికుడు నేను ఇత పొరపాటు జరిగింది నా వల్ల అని చెప్తే ఒక సైనికుడు ఆ రొట్టెల బుట్టలో నన్ను బయటకుని బయటికి తీసుకొచ్చేసాడు నేను తప్పించుకున్నానన్నాడు అనేసరికి రాజుగారు అన్నాడు ఎవరు ఆ సైనికుడు అతని పేరు చెప్పంటే అతని పేరు చెప్తే మీ పేరు చెప్పి మీకు అపజెప్తాన నేను మీరు నిరంకుశ పాలన మీరు పరమ నిరంకుశులు అంత గట్టిగా మాట్లాడే చెప్పాడు నిరంకుశలు మీరు మీకు అపజెప్పని నేను అన్నాడు అనేసరికి రాజు అన్నాడు మా నిరంకుశత్వం నువ్వేం కనిపెట్టావు నువ్వు ఇప్పుడేగా వచ్చావు మేము నిరంకుశలమా నువ్వు అలా అంత మాట అంటావా అని అడిగాడు మరి నిరంకుశలు కాదా నన్ను పట్టుకోవడానికి వచ్చారు నా తండ్రి వృద్ధుడు కొరడా దెబ్బలు కొట్టి ఆయన మరణానికి కారణమయ్యారు మీ వల్లే కదా మీ సైనికులు అట్లా చేస్తారు అనగానే రాజు ఆశ్చర్యపడి ఏంటో జరిగిందా మీ తండ్రి మరణించాడు అనే ఆశ్చర్యపడింది చిన్నపిల్లాడు వీడికి తండ్రి చచ్చిపోవడం అంటే ఎంత బాధ మరి పైగా వీణి పట్టుకోవడానికి వచ్చి ఆయన చంపేట అనే సర్కలో జగత్సింహుడు అన్నాడు ఏం పర్వాలేదు ముసలాళ్ళు అసలు బతికుండకూడదు ముసలాడు చచ్చిపోతే వచ్చారు నష్టమే లేదనగానే రాజు నిర్ఘాంతపోయాడు మంత్రి నిర్ఘాంతపోయాడు మరి వృద్ధులే ఇద్దరు వృద్ధులే వాళ్ళు ముసలాళ్ళు ఒక వయసు వచ్చాక బతుకుండకూడదు పోతే పోయాడు నీ సంగతి చెప్పండి నాడు అనే సరికల్లా రాజు అడిగాడు సైనికుడిని గుర్తుపడతావా అని నీళ్ళిద్దరు నిర్గాంతపోయి ఆహాహా ఒక నిమిషం అయ్యాక తేరుకుని యువరాజు ఎంత తెలివిగా మాట్లాడతాడు అన్నారు పైకి మంత్రికి నాకు నెప్పిగానే ఉంది రాజుకి నొప్పిగానే ఉంది అంతేగా అనే సరికల్లా గుర్తుపడతావా నువ్వు అన్నారు నువ్వు సైనికుడిని గుర్తుపడతావా అంటే నా సంఖ్యలు వదిలేయండి పేరు నాకు కూడా తెలియదు నేను నడిచి గుర్తుపడతా అంటే సరే ఒప్పుకున్నారు ఒప్పుకొని సంఖ్యలు దించారు ఈ రాజుగారి దగ్గర నుంచి కుర్రాడి ఇట్లా నడవడం పెట్టాడు ముందుకి నడుస్తుంటే ఆ సైనికుడు అడిలిపోయాడు అతను గుర్తుపెట్టేశాడు కుర్రాడి తప్పించాడు కదా చిన్నపిల్లాడు పాపం అని తప్పించాడు అక్కడ జరిగింది ఏం లేదు వీడిని చంపేస్తారు వృధాగా అని ఆయన కళ్ళల్లో భయం కనపడింది అతనికి ఒక కైజారు ఉంది ఈ ఏం చేశాడు అక్కడ దాకా నడిచే వీరమల్లుడు అతను బొడ్లోంచి కైజారు లాగి రయ్యమని వెనక్కి తిరిగి రాజుగారి మీదకి విసిరేసాడు సభంతా హాహాకారాలు చేసే లోపల రాజుగారి జపలో గుచ్చుకుందాది అంత దూరానికి అంత చచ్చిపోయింద దెబ్బ తగలదు కాని వాడు సాహసం మరి రాజుని సభ పెద్ద పెద్ద కేకలు పెట్టారు అవురా అవరా వీడిని బంధించండి చంపేయండి అదేండి ఇదేండి ఆడాడు హరిచేసరి కదా అన్నాడు ఎందుకు వృద్ధులు బతికుండకూడదు మీ నాన్న వృద్ధుడేగా నువ్వేగా చెప్పావు ఇప్పుడు వృద్ధులు బతికి ఉండకూడదని చెప్పావు కదా ఒక వృద్ధుడు ఆ వృద్ధుడు పోయాడు ఈ వృద్ధుడు కూడా పోతాడు అనే సరకాల మంత్రి గారు ఎవరు కేకలేశారు అబ్బాయి నువ్వు సంభాళించుకో అట్లా చేయక మాట్లాడకూడదు యువరాజు చెప్పిందే కదా చేశాను అక్కడి నుంచి పరిగెత్తుంటూ ఆ రాజవైద్యుడిని కేకేసుకొచ్చాను ఈ కుర్రాడు జగత్సింహుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కత్తి ఆ గుచ్చుకుంది ఇట్లా రాసుకుపోయింది బాగా నాటి పదురుగా వెళ్ళలా తగిలింది కానీ నెత్తురు కడుతుంటే పరిగెత్తుకుంటూ తండ్రి చే మీద చేయి పెట్టి గట్టిగా పెట్టుకున్నాడు క్షమించండి నాన్నగారు నేను మాట్లాడిన మాట వల్ల మీకు ఇలా జరిగింది అంటే అన్నాడు ఏమిటి నీ ఉద్దేశం అని అడిగాడు మీరన్న మాటే ఒక నెత్తురు చొక్కొస్తే ఇంత కష్టం కలిగింది కదా నా తండ్రి వృద్ధుడిని చంపేశారు వృధాగా ఒట్టి పుణ్యానికి నాలుగు వాక్యాలు చెప్పి విచారణకి తీసుకెళ్తామంటే సరిపోయేది దుఃఖించేవాడంతా చచ్చిపోయేవాడు కాదు కదా అయినా రాజు మెల్లిగా లోపల నుంచి తొలగి తీసుకుని నిన్ను వదిలిపెట్టేస్తాను యువరాజు జగత్సింహుడికి అంగరక్షకుడుగా ఉండు నువ్వు నీకు ఇంత సాహసం అనే సరుకు తెల్లబోయాడు పిల్లాడు మీరు ఉండమంటే ఉంటానన్నాడు జగత్సింహుడు ఒప్పుకోలే వీడికి విద్యాగంధం లేదు చదువు లేదు సంధ్య లేదు పైగా నాతోటి అట్లాటకి దిగినవాడు వాడు నాన్న చావుకి నేనే కారణం అని వాడు నాకు అంగరక్షకుడుగా ఉంటే ఎట్లా నమ్ముతాం దాన్ని వద్దు అన్నాడు నాకు కుదరదు అన్నాడు కుదరదు అంటే రాజు అన్నాడు నీ కుదరకపోతే ఈ కుర్రాన్ని నేను నువ్వు ఉంచుకోవద్దు అబ్బాయి చదువుకో నీకు గుర్రం ఒక అత్తి వెయ్యి వరహాలు ఇప్పిస్తాను ఇంతలో రాజ వైద్యులు వచ్చారు రాజుగారి కట్టడానికి ఈ కాస్త దానికి వైద్యుడెందుకు రాసుకుపోయింది అంతేనన్నాడు కానీ కట్టారు మంత్రికి యువరాజుకి సూతరాము ఇష్టం లేదు కుర్రాడిని పంపటం వాడిని ఇక్కడే ఉంచి చిన్న శిక్ష అయినా వేయాలని మంత్రిగారికి కాదు వాడిని జైల్లోనే పడేయాలని కొడుక్కి ఉన్నది కానీ ఇక రాజు మాట కాదని లేకపోయారు పైగా సభలో రాజుగారు లేచి వచ్చి కుర్రాడు భుజాలు తట్టాడు సాహసి నువ్వు దీనికి సరైన రుజుమార్గం ఉండాలి ఎక్కడైనా చదువుకో నీకు విద్యాగంధం ఉండాలి మాట్లాడగలవు ధైర్యం ఉంది నీకు సభా పిరికివి కాదు చదువుకుంటే ఇవన్నీ ఈ లక్షణాలన్నీ నీకు మంచి నాయన మంచి గుణగణాలు పెరుగుతాయి నీకు చదువుకో అని చెప్పి రాజుగారి రాజ్ఞప్పన ఓ గుర్రం ఓ కత్తి ఒక వెయ్యి వరహాలు ఇచ్చారు అవి పుచ్చుకుని బయటికి నడిచాడు ఏం చేస్తాడో చూద్దాం తప్పకుండా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి